ఎన్టీఆర్ గారు చరిత్ర రాసినప్పుడు మనకు సాలరీ ఏమీ లేదు దీనికి, దానికి ఏం లేదు, కాలేజ్కి వెళ్ళి రావడమే. ఆయన కూడా ఓడిపోయి ఉన్నారు, పైగా గవర్నమెంట్ ఉద్యోగం కాదు ఇది, ప్రైవేట్ గా ఆయన చరిత్ర రాయటం. అట్లా రాసి ఉంటే కొన్నాళ్ళకి ఆయనకి ఏదో ఒంటరితనం బాధ, ఇంకా అక్కడి నుంచి మనసు విప్పి మాట్లాడటం మొదలు పెట్టారు. చాలా ఆవేదన పంచుకునేవారు, ఎన్నో చెప్పారు. పాపం కుటుంబం నన్ను నమ్మారు, చాలా నమ్మారు. అట్లా నా పరిస్థితి నా కష్టాలు కూడా ఆయనకి చెప్పుకున్నాను నేను ఇది అని. అది ఎప్పుడు తర్వాత ఎప్పుడు పరిచయం పెరిగినాక చెప్పుకున్నా. ఒక రోజు సడన్గా అన్నారు, లక్ష్మి నువ్వు ఒంటరిగానే ఉంటున్నారు, నేను ఒంటరి వాడిని, నేను ఆమె చనిపోయి ఎప్పుడు 12 ఏళ్ళు అయిపోయింది, నాకు ఆరోగ్యం అంత బాగుండలేదు, చూసుకునే మనిషి కూడా కావాలి, మీకు ఇష్టమైతే నేను మ్యారేజ్ చేసుకుంటాను అని అన్నారు, ప్రపోజల్ ఇచ్చారు. ఎవరు నమ్మలేని విషయం కదా అది. కానీ చూడండి, నేను ఆశ పోతుంది కాదు అంటానికి ఆ సందర్భంలో కూడా నేను వెంటనే సరే అనలేదు. స్వామి అని పిలిచేది మొదటి నుంచి, స్వామి అనేదాన్ని నాకు కొంచెం భక్తితో కూడినటువంటి భక్తి కనుకనే, స్వామి అంటే నా దేవుడు అని కదా నాకు, అందుకని స్వామి అని. అందరు అన్నగారు అనేవాళ్ళు, నేను ఆయన కలిసిన క్షణం నుంచే స్వామి అని పిలిచాను ఆయన్ని. ఆ విధంగా నేను స్వామి నాకు కొంచెం గడువు వేయండి, నా బాధ్యతలు ఉన్నాయి బాగా, నా బాబు చిన్నవాడు, వాడి చదువు నాదే బాధ్యత, తల్లిదండ్రులు పేదవాళ్ళు, నా ఉద్యోగం ద్వారానే వీళ్ళని పోషిస్తున్నాను నేను, అందువలన ఇవన్నీ ఎట్లాగో నేను కొంచెం ఆలోచించుకోండి స్వామి అన్న. ఆలోచించండి లక్ష్మి, మీకు ఇష్టమైతే ఇందులో బలవంతం ఏమి లేదు, ఇష్టం అన్నారు. ఇప్పుడు అంత మహానుభావుడు కోరి వివాహం చేసుకుంటాను అని చెప్పి పిలిస్తే ఇంకోళ్ళు ఎగిరి గొంతేస్తారు ఆ క్షణమే వెళ్ళి. ఇంకా మీరు కాబట్టి టైం తీసుకున్నారు సమాధానం చెప్పడానికి. అంత బాధపడ్డానంటే దుఃఖమే దుఃఖం, ఈ కుటుంబం ఏం చేయాలి, నేను అక్కడికి వెళ్ళిపోతే సంఘర్షణ, వీళ్ళని నేను తీసుకెళ్ళి ఆయన మీద పెట్టలేను, అది ఇష్టం లేదు మొదటి నుంచి ఈ బాధ్యతలు. ఆయన ఏదో ప్రశాంతత కోసం తన జీవితంలో నన్ను ఆహ్వానించారు, అలాంటప్పుడు నేను వీళ్ళ బాధ్యతలను బంధాలను కూడా నేను ఎట్లా ఇస్తాను, నేను తప్పు కదా. ఇలాంటి తర్జన వర్జన ఎంత పడి చివరికి ఏదైతే అదైందని ఎన్టీఆర్ గారు ఆ రోజుల్లో నాకు ఫోన్ పెట్టించారు. ఫోన్ రావటం అంటే ఆ రోజుల్లో చాలా కష్టమైన విషయం కదా, విపి సింగ్ గారికి చెప్పి పెట్టించారు. ఆ రోజుల్లో అంతే, కాలేజీలు వాటికి తక్కువ ఉండేవి, ఇంట్లో పెట్టించారు. అప్పట్లో నేను హిందూ ధర్మం బాగా ప్రచారం చేస్తుండేదా, అందువల్ల కూడా నాకు రెండో వివాహం చేసుకోవచ్చు అనేది కూడా, స్త్రీ చేసుకోవచ్చు చేదస్తుంది కదా ఈ యుగంలో ఉంటూ కూడా ఆ విధంగా ఆలోచించడం అంటే అది కూడా మనసు కొంచెం ఇదిగా ఉంది నాకు. అప్పుడు నేను బుక్స్ మళ్ళీ తిరగేసి చూసుకుంటే పరాశర స్మృతి అని మంచి పుస్తకం దొరికింది నాకు. పరాశరుడు అంటే వ్యాస మహర్షి తండ్రి. ఆ పుస్తకంలో చక్కటి సమాధానం దొరికింది. భర్త సరైన వాడు కానప్పుడు, దురాచారుడైనప్పుడు, అతని వల్ల ఇబ్బందులు పడుతున్నప్పుడు శుభ్రంగా స్త్రీ రెండో వివాహం చేసుకోవచ్చు. హిందూ ధర్మం చెప్పిందే కదా ప్రాచీనమైన గ్రంథం అని చెప్పి అప్పుడు నేను ఫోన్ చేసి ఆయనకి చెప్పాను. ఇది నేను ఏడుస్తూనే, స్వామి నేను ఒక్క అడుగుతాను, అది మీరు ఇష్టపడితే నాకేం అభ్యంతరం ఉండదు, చెప్పు లక్ష్మి అన్నారు. ఏలే స్వామి, ఇది నా పరిస్థితి, నా ఆర్థిక పరిస్థితి ఏం బాగాలి, మేము ధనవంతులం కాదు, ఈరోజు నా ఉద్యోగం మీద నా కొడుకుని చదివించుకున్నాను, అతని నుంచి నేను పైసా కూడా ఆశించలేదు, ఎప్పుడూ ఆశించలేదు, అతను కూడా బిడ్డకి ఏదో చేయాలని తప్పని అతనికి కూడా లేదు, అందువల్ల నేను ఇక్కడ ఉద్యోగం నుంచి నాకు ఎంత వస్తా ఉందో, అప్పుడు మాకు 2000 ఇచ్చేవాళ్ళు, ఆ డబ్బు మీరు నాకు శాలరీగా ఇవ్వండి, శాలరీలాగా ఇస్తే నేను ఉద్యోగం వదిలేసి వచ్చేస్తాను స్వామి, అప్పుడు నా బాబు చదువుకి మా అమ్మ వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పా. అంటే ఆయన నవ్వారు. అసలు పెళ్లి చేసుకోవడానికి శాలరీ ఉంటారేమో, చాలా మాయకంగా అది. ఎట్లా అంటే ఇప్పుడు ఓ పసిబిడ్డను తీసుకెళ్ళి ఓ ప్రైమ్ మినిస్టర్ దగ్గరకు నిలబెట్టారనుకో, ఆ పిల్లకి ఏమన్నా తెలుస్తుందా, వెళ్ళి చొక్కా పట్టుకొని లాగుతుంది, లేకపోతే తాత తాత చేయి పట్టి గుంజుతుంది కదా, లేకపోతే ఇంకేదో మాట్లాడుతుంది. సేమ్ ఆయన ముందు నేను అంతే అనుకోండి, ఆ మాయకత్వమే తప్ప. ఇట్లాంటి పరిస్థితుల్లో ఉండే స్త్రీ మీద ఆయన అంత ఇష్టపడ్డారంటే మా పెళ్ళి తార్కాణం అసలు. నా మీద పెద్ద కవిత్వం కూడా రాశారు ఆయన పుస్తకం.
కానీ ఆయన మాత్రం ఒక పట్టుదలగా చివరికి అక్కడ అనౌన్స్ చేశారు, ఈ లోపు నన్ను కిడ్నాప్లు చేయటం, బెదిరించడాలు, కత్తి పెట్టి పొడిచి చంపుతామంటాం, ఇవన్నీ కూడా కుటుంబంలో జరిగినాయి. ఇవన్నీ ఇన్ని పరిస్థితుల మధ్య ఆయన ఇద్దరం కూడా గట్టిగా నిలబడ్డాం. తర్వాత ఆయన సెప్టెంబర్ 10వ తేదీ 1993 అక్కడ అనౌన్స్ చేసేసారు, లక్షల మంది జనంలో అనౌన్స్ చేశారు. అది చేశాక చంద్రబాబు నాయుడు గారు లైట్లు ఆఫ్, ఫోన్ ఇది మైక్లు ఆఫ్, అన్ని ఆఫ్ చేయించారు. ఆయన చాలా కోపంతో వచ్చి నన్ను తీసుకొని అందరి ముందు ఎందుకంత ఉక్రోషం నాకు అర్థం అవ్వలేదు. ఇప్పుడు వరకు వాళ్ళకి ఇష్టం లేదు నా సెకండ్ మ్యారేజ్. అంటే ఇప్పుడు ఎన్టీ రామారావు గారు మిమ్మల్ని ఆ రోజు ఆహ్వానించడానికి కానీ మీతో ఉండడానికి కానీ ముఖ్యమైన కారణం కుటుంబం ఆయన పట్టించుకోవట్లేదు సరిగ్గా. కుటుంబం ఆయన మనోవేదనలో ఉన్నారు, మీతో ప్రతిదీ పంచుకున్నారు. మరి కుటుంబం ఆ కంఫర్ట్ ఇవ్వనప్పుడు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయకపోయేంత దేశం ఏంటి అసలు? అక్కడికి 2 సార్లు కుటుంబ సభ్యులు సమావేశం ఏర్పాటు చేసి చెప్పారు ఆమె పెళ్లి చేసుకుంటున్నానని. అందరూ కొంతమంది ఏమనలేదు, కొంతమంది ఏం అబ్జెక్షన్ చెప్పారు, ఏం మాట్లాడలేదు. ఆ విధంగా అందరితో చెప్పే చేసుకున్నారు ధైర్యంగా. ఆయన ఎప్పుడు చాలా ధైర్యవంతులు. ఆయన అట్లా అయిపోయి అనౌన్స్ చేశారు 11వ తేదీ ఇక్కడ హైదరాబాద్ రాగానే సాయిబాబా ఎదురుగా తాళి కట్టుకోవేశారు, ప్రెస్ని పిలిచారు. మీరు ఇంకా సరెండర్ అయిపోయారు. నేను ఇంకేం, నేను ఒక బొమ్మని, ఆయన ఏం చెప్తారు అంతే కదా. అక్కడి నుంచి ఇక వాళ్ళ కుట్రలు కుయుక్తులు ఏ మమ్మల్ని వదిలిపెట్టలేదు. ఈ పార్టీ ఓడిపోతుందన్నారు, గెలవదన్నారు. అసలు ఒక 3 రోజులు ఎలా అంటే తుఫాను ముందు ప్రశాంతత అంటారు, ముందు చాలా ప్రశాంతంగా మబ్బులు కానీ ఇంత గాలి కానీ ఏముండదు. మీకు కూడా ఏమి అర్థమై ఉండదు అసలు ఏంటి, ఏమీ జరగట్లేదు. మేము కూడా మేమిద్దరమే కూర్చున్నాము, ఎవరు రాలేదు. ఏంటి ఏం జరుగుతుంది, ఏం జరగట్లేదు. అయినా మేము పట్టించుకోదలుచు. ఎన్టీఆర్ గారు ఒక్కటే అన్నారు, ఏది ఏమైనా లక్ష్మి మన ఇద్దరం కలిసి ఉందాము ఉంటున్నాము, పార్టీ గెలవనే గెలవకపోనే ఏదైనా గెలిచినా సంతోషమే, లేకపోయినా ఒక ప్రశాంత జీవితం గడుపుదాము మన ఇద్దరం. ఇద్దరం సాహితీ ప్రియులు, చక్కగా ఎన్నో పుస్తకాలు మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే మా ఇద్దరు చాలా చక్కటి జంట, నిజం చెప్పారు. డిస్కషన్ కూడా ఎక్కువ బుక్స్ మీద, నాలెడ్జ్ మీద. తెల్లవారుజామున 3 ఇంటికి లేపడం అలవాటు చేశారు. మొదట్లో లేచేదాన్ని అలవాటు ఇది, 6 ఇంటికి లేచే బాపత ఇది. కొట్టి లేపేవారు, కొట్టి అంటే సరదా. అట్లా లేవటం అలవాటయ్యాక ఆ 3 గంటల నుంచి ఆయన స్నానం అయ్యి ఆయన టిఫిన్ అయ్యేసరికి 5:30. అప్పటిదాకా వాగుతూనే ఉండేదాన్ని, ఏదో ఒకటి చెప్తానే ఉండేదా. ఎంత అలవాటు అయిపోయిందంటే 5 నిమిషాలు దూరంగా ఉండలేకపోయేవారు. పిలుస్తానే ఖాళీ వస్తే చాలా ఆఫీసు లక్ష్మి లక్ష్మి అని పిలుస్తానే ఉండేది. అక్కడ పైన ఉన్నా సరే లేడి పిల్లలు పరిగెత్తుకుంటే వచ్చేసేదాన్ని. ఒకసారి పిలవు పైన పిలిచారనుకుని పరిగెత్తుకొని వచ్చేసేదాన్ని. అంటే ఇంకా అలవాటు అయిపోయి అంతగా అలవాటు అయిపోయింది అది. అసలు ఆ అనుబంధం మాటలు చాలవు, దానికి ఒక పుస్తకం కూడా చాలదు. మా ఇద్దరు బంధం వేరు. ఆయన రాశారు 1+1=1 అనుబంధాన్ని, మా ఇద్దరి ఆత్మలు ఒకటి అని. అతను ఆమె అంటూ, సో అతను ఆమె ఆయన రైటింగ్, ఓన్ రైటింగ్ అది. ఎన్టీఆర్ రైటింగ్ ఆయన భలే ఉంటుంది ఆయన రైటింగ్. ప్రింటింగ్ అసలు ఎంత మంచి పెయింటర్ కదా, ఆయన బొమ్మలు ఎంత బాగా వేస్తారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జైంట్ మీడియా ఏపీ అండ్ తెలంగాణ.